हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज मन वीडियो वच्चेसी सिंपल गा ईजी गा क्विक गा फिश करी एट्ला चेसुकोवच्चु अनि। दानी कोसम अयिते मनं फस्ट फिश पैन तीसुकोनी ऑयल ऐड चेसी साल्ट चिल्ली पौडर पसुपु ऐड चेसुकोनी ओक हाफ एन अवर पाटु मारिनेट चेसुकुन्न फिश पीसेस नि अयिते मनं ऐड चेयालि। ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిరపకాయలను మనం యాడ్ చేసి దానిలోకి ఉల్లిపాయ పేస్ట్ టమాటో ప్యూరీ యాడ్ చేయాల్సి ఉంటుంది। ఇవి రెండు యాడ్ చేశాక మనం టామరిండ్ జ్యూస్ చింతపండు రసం అయితే మనం యాడ్ చేసుకోవాలి। మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత పులుపు కావాలనుకుంటున్నారో మీ టేస్ట్కి అనుగుణంగా మీరు చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోండి। ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒకసారి అవన్నీ మంచిగా కలిసేటట్లు బాగా చేత్తో మిక్స్ చేసుకొని ఉప్పు కారం సరిపోయినయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి। ఉప్పు చెక్ చేసుకున్నాక మీకు ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే అది మళ్ళీ యాడ్ చేసుకోండి। నాకైతే కొంచెం salt తగ్గినట్లు అనిపించింది, నేను salt ని యాడ్ చేసుకున్నాను। ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీ కన్సిస్టెన్సీకి తగ్గట్లు మీకు ఎక్కువ గ్రేవీ కావాలా లేదంటే థిక్గా కావాలా అనే దాన్ని బట్టి మీరు వాటర్ అయితే యాడ్ చేసుకోండి। వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అయితే దాన్ని మీరు చక్కగా బాయిల్ అవ్వనివ్వండి। అది బాయిల్ అయిన తర్వాత మీరు మూత కనుక చూస్తే నేను ఇక్కడ చూపిస్తున్నట్లు చక్కగా కర్రీ మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది। ఇట్లా బాయిల్ అవుతున్న టైంలో మీరు ఫ్లేమ్ని అయితే స్లో ఫ్లేమ్కి కానీ మీడియం ఫ్లేమ్కి కానీ పెట్టి మరొక 15 మినిట్స్ పాటు దాన్ని బాయిల్ అవ్వనివ్వండి। అట్లా బాయిల్ అయిన తర్వాత మీకు మంచిగా ఫిష్ కర్రీ అయితే ఆ ఫిష్ పీస్ చక్కగా బాయిల్ అయిపోయి మీకు ఉంటుంది। ఆ తర్వాత మీకు కావాల్సిన కొత్తిమీర కానీ కస్తూరి మేతి కానీ మీకు ఏది నచ్చితే అది మీరు యాడ్ చేసుకోండి। మీరు ఎప్పుడు ఫిష్ కర్రీని కదుపుతున్నా ఆ ప్యాన్ని షేక్ చేస్తూ కదపండి, కానీ మామూలు కర్రీస్ లాగా అయితే మీరు మిక్స్ చేయొద్దు। అట్లా మిక్స్ చేస్తే ఫిష్ పీసెస్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అట్లా మిక్స్ చేయొద్దు। అంతే, మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।